అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. అన్ని బుజ్జి తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను. ఇది రోటి, పుల్కా, చపాతి, నాన్ వీటన్ని బాగుంటుందండి. రైస్లకు అంత టేస్ట్ ఉండదండి. ఇది పన్నీర్ బుజ్జి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 200 grams ఈ పన్నీర్ అనేది ముందుగా మనం తురిమేసుకుందాము. ఇక్కడ మీడియం సైజు హోల్స్ ఉన్నాయి, తీసుకోండి. పెద్ద హోల్స్ కాకుండా మీడియం సైజు హోల్స్ అయితే బాగుంటుంది పన్నీర్ బుజ్జి. నేను పన్నీర్ అంతా కూడా ఒక 3-4 times వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా ఈ విధంగా తురిమేసుకుందాము. ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా తురిమిందంతా కూడా సైడ్ పెట్టేసుకుందాం. 200 grams పన్నీర్ తీసుకో. 2 tomato అండి, 2 ఈ సైజు ఆనియన్స్, 2 ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 tablespoon, 2 పచ్చిమిర్చి. స్ట్రీట్ స్టైల్లో పన్నీర్ బుజ్జి తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు జీడిపప్పు యాడ్ చేయరండి. ఇలాగా శనగపిండి అనమాట, ఇదే అండి సీక్రెట్. 1 tablespoon శనగపిండి వాటర్లో ఈ విధంగా, ఇవి 1 tablespoon, 1 tablespoon ఆయిల్. ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం, మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 tablespoon కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 tablespoon ధనియా పౌడర్ అండి. ఇక్కడ 1 tablespoon జీ, 1 tablespoon కస్తూరి మెంతి. అలాగే ఇక్కడ 1 tablespoon పావు బాజీ, 1 tablespoon కిచెన్ కింగ్ మసాలా పౌడర్, 1 cup పెరుగు. పన్నీర్ బుర్జి తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో 1 tablespoon ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 1 tablespoon బటర్ అండి. ఇక్కడ బటర్ బాగా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి. మగ్గుతూ ఉండగానే ఇక్కడ పచ్చిమిర్చి 2 అండి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇక్కడ టమాటా యాడ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ అలా కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ఇక్కడ 1/2 tablespoon పసుపు యాడ్ చేసేస్తున్నాం. 1.5 tablespoon కారం, మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే వీటితో పాటు 1 tablespoon ఇక్కడ ధనియా పౌడర్ అండి, 1 tablespoon పావు బాజీ మసాలా పౌడర్, 1 tablespoon కిచెన్ కింగ్ మసాలా పౌడర్. ఇవన్నీ యాడ్ చేసుకున్న వెంటనే కొండి ఇక్కడ 1 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. వేడి వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాము. కోసిన వెంటనే కూడా మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసేసుకొని గ్రేవీ అంతా కూడా బాగా చిక్కపడిపోయే వరకు కూడా మగ్గించుకోవాలండి. 4 minutes మగ్గిపోతుంది బాగా. ఇప్పుడు ఓపెన్ చేద్దాము అండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడిపోయింది. ఇదంతా ఉడికిపోయిన వెంటనే కూడా ఇంకా మనం ఇక్కడ 1 cup పెరుగు తీసుకున్నాము. ఇది ఫ్రెష్ పెరుగు కాదు, పెరుగు అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. పెరిగేసిన వెంటనే కూడా స్టవ్ బంద్ చేసేసానండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళా పెరిగేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 tablespoon ఇక్కడ శనగపిండి మనం వాటర్లో వేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాము. మీరు ఈ శనగపిండి ప్లేస్లో మీరు జీడిపప్పు నాన్ పెట్టేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఈరోజు శనగపిండి యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ శనగపిండి అంతా కూడా మనం చిక్కపట్టాకనమాట. 1 tablespoon అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కానీ గ్రేవీ అంతా కూడా వేసిన వెంటనే కూడా ఇలా చిక్కబడిపోయింది. చిక్కబడిపోయిన వెంటనే ఇప్పుడు మనం పన్నీర్ ముందుగా తురుముకొని పెట్టుకున్నాము. ఈ పన్నీర్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా కలిపేసుకుందాం. నేను 1 tablespoon కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నానండి. కస్తూరి మెంతి కొద్దిగా మ్యాష్ చేసేసుకొని, కస్తూరి మెంతి కొద్దిగా వేయించారనుకోండి, వేయిస్తే పొడి పొడిగా అయిపోతుంది. ఇక్కడ కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను. 1 tablespoon అండి. ఇక్కడ ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ యాడ్ చేసిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకున్నాను. చపాతీతో చాలా టేస్ట్గా ఉంటుంది. వీటితో పాటు సలాడ్ అండి, మీకు ఏ సలాడ్ ఇష్టం ఉంటే ఆ సలాడ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్తో తీసుకో. పిల్లలు ఈ ఆనియన్స్తో బాగా లైక్ చేస్తారండి. వీటితో ఆనియన్స్, క్యారెట్, కీరా ఇలాంటివన్నీ డైలీ పిల్లలకి పెడుతూ ఉండండి. చాలా అంటే చాలా మంచిదండి. కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.